హాయ్ ఫ్రెండ్స్ అందరి నమస్కారం గ్రామం మరి వార్డు వాలంటీర్లు ఎవరు కూడా ఈ పనులు చేయద్దంటూ అందరూ కూడా ఒక స్టేట్మెంట్స్ అయితే జారీ చేయడం జరిగింది ఆ వివరాలు ఏంటో అనేది ఈ వీడియో తెలియజేస్తాను మిత్రులందరూ కూడా తప్పకుండా వాలంటీర్లకు వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ అని మీకు తెలియాలి అనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవుతారని కోరుకుంటున్నాను అలాగే వీడియోకి లైక్ చేసి కాస్త షేర్ చేస్తారని కోరుకుంటూ ఇంకా ఎటువంటి చేయకుండా వివరాలకు వెళ్ళినట్లయితే అయితే అందరూ కూడా మరోసారి కార్యదర్శులన్నీ చెప్పే పనులన్నీ మేము చేయలేము వాలంటీర్లు వెల్లడిస్తూ కోరుకొండ ఎంపీడీకైతే వినతి పత్రం అయితే అందించడం జరిగింది అయితే మనం చూడొచ్చు ఇక్కడ కోరుకొండ ప్రకంపన ఈ విధంగా విధుల్లో విధుల్లోకి వచ్చినటువంటి వాలంటీర్లు ఈ విధమైన స్టేట్మెంట్స్ అయితే మనకు జారీ చేయడం జరిగింది సీఎం జగన్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీర్చినటువంటి వాలంటీర్ వ్యవస్థను వ్యాఖ్యలు వాలంటీర్లను కదిలించాయి అయితే గ్రామ సచివాలయ కార్యదర్శులతో వాలంటీర్లకు ఉన్నటువంటి సమన్వయం లోపము సోమవారం బయటపడింది అయితే మండలంలోని వివిధ గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో గ్రామ వాలంటీర్లు కోరుకుండా మండల ప్రజా పరిషత్ కార్యాలయానికి చేరుకున్నారు అయితే తాము గ్రామ సచివాలయ కార్యదర్శులు చెప్పిన విధంగా పూర్తి స్థాయిలో సేవలు అందించలేమని మనకు కరాఖండిగా వెల్లడించారనమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్లు సచివాలయ సిబ్బంది చెప్పే ప్రతి ఒక్క పనిని మేము చేస్తున్నాము ఇకపైన ఈ విధంగా కుదరదు అనేది వీళ్ళకి కరాఖండుగా చెప్పేశారు అయితే జగన్ గారు గ్రామ వాలంటీర్లపై ఇటీవల చేసినటువంటి వ్యాఖ్యలను వారు అన్నమాట తాము గ్రామాల్లో ఇలాంటి పనులు కుళాయి పనులు కానీ ఇంటి పన్నులు కానీ వసూలు చేయలేమని కేవలం నవరత్న పథకాలు అమలులో మాత్రమే సేవలు అందిస్తామని వీళ్ళు మరోసారి అయితే గుర్తు చేస్తూ వెల్లడించారు తాము ప్రభుత్వంపై ఇచ్చే వేతనం మాత్రమేనని జీతం కాదని ప్రతిరోజు విధులకు హాజరు కాలేదని నిర్మోహటంగా చెప్పేశారు అయితే తాము విధులకు హాజరు కాకపోతే గౌరవవేతను వేతనం కట్ ఆలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారనమాట ఇక్కడ చూస్తారు కదా దానికి ఈ విధంగా సీఎం జగన్ గారు కూడా అన్నారనమాట మీరు ప్రతిరోజు సచివాలయంకి వెళ్లాల్సిన అవసరం లేదు మనకు వారంలో మూడు రోజుల పని ఉంటుందని చెప్పారు అయితే వీళ్ళు జీతాలు కట్ చేస్తామంటే మరోసారి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే గ్రామ కార్యదర్శులు తమను ఇబ్బంది పెడితే ఎప్పటివరకు అందించినటువంటి సేవలు చేయలేమని కరాగండగా తెలియజేస్తారనమాట మీరు ఇచ్చే ఐదు వేలు జీతాలు అన్ని చేస్తున్నాం కానీ మీరు కానీ ఇబ్బంది పెడితే ఖచ్చితంగా మేము చేయము అని మరోసారి వీళ్ళైతే తెలియజేయడం జరిగింది అయితే మనం డీప్గా వెళ్ళినట్లయితే మండలంలోని వివిధ గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి వాలంటీర్లతో ఎంపీడీఓ నరేష్ కుమార్ మాట్లాడుతూ కార్యాలయం బయట ఉన్నటువంటి వాలంటీర్లు గ్రామానికి ఒక్కరు చొప్పున కార్యాలయంలో చర్చలకు రావాలని సూచించారు దీంతో కొంతమంది వాలంటీర్ల తరఫున ప్రతినిధులు ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్ళి ఎంపీడీఓతో చర్చలు జరిపారు ఎంపీడీఓ సమస్యలు వివరించారు ఎంపీడీఓ వారి యొక్క సమస్యలు విన్న తర్వాత వారితో మాట్లాడుతూ వారంలో మూడు రోజుల పాటు కనీసం బయోమెట్రిక్గా ఉంటే చాలు అని వీళ్ళైతే అయితే తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా గ్రామం మరి వార్డు వాలంటీర్లు అందరూ తర్వాత వారంలో మూడు రోజులు మాత్రమే బయోమెట్రిక్ ఆశలు ఉంటే సరిపోతుందని వీళ్ళు అంటున్నారు సో బయోమెట్రిక్ కూడా ఆ మధ్యన వద్దనే సందర్భాలు కూడా లేవు సో మళ్ళీ వీళ్ళేంటో బయోమెట్రిక్ అంటున్నారు సో చూడాలి వీళ్ళందరూ కూడా ఒక యూనిట్ మీద ఉండాలి ఇలా ఖచ్చితంగా యూనిట్ ఉంటేనే ఎక్కడ ఏదైనా సాధించగలమని మరోసారి నిరూపణ అయ్యింది సో చూసారు కదా ఈ విధంగా వాలంటర్లకు వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ని మనకు తెలియాలనుకుంటే మన ఛానల్ సబ్సి డైలీ ఫాలో అవ్వండి జై హింద్